हेलो फ्रेंड्स, वेलकम बैक टू लकी प्रिडिक्शन। मैं टेलीग्राम ग्रूप में आसिया कप संबंधी मैच प्रिडिक्शन अच्छे पोस्ट अलगे राबोये वर्ल्ड कप संबंधी मैच प्रिडिक्शन अच्छे पोस्ट लिंक डिस्क्रिप्शन में उल्ली जॉइन अवि। आसिया कप 2023 वीक्षा भारत क्रिकेट अभिमाल आशल पर वरुण ब्रोड नीलू चलतना इप्के दायादल पोरु वर्षारपण का सेप्टेंबर 4 नेपाल तो जरिए मैच सैतम जरिएला मैच वर्ष अंतराय कल अवकाश है। ఒకవేళ ఇలా జరిగితే టీమ్ ఇండియా గ్రూప్ 4 కు వెళ్తుందా లేదా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో నెలకొన్నాయి। మరి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ఇండియా టీమ్ గ్రూప్ 4 కి అర్హత సాధిస్తుందా, అనూహ్యంగా ఇంటి పాట పడుతుందా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। భారత్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని ఇప్పటికే పాక్ మ్యాచ్ వర్షార్పణం కాగా బాధలో ఉన్న భారత అభిమానులకు ఈ వార్త నచ్చదు, ఎందుకంటే ఇది కూడా అలాంటి వార్తనే। ఆసియా కప్ 2023 లో భాగంగా సెప్టెంబర్ 4 నేపాల్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగనుంది। పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన క్యాండీ వేదికలో నేపాల్ మ్యాచ్ ఆడనుంది। అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। క్యాండీలోని వాతావరణ నివేదిక ప్రకారం సోమవారం పల్లకేలో 80% వర్షం పడే అవకాశాలు ఉన్నాయి। మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది। ఆ సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। రోజంతా అక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది। అయితే మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏంటి? ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ నేపాల్ మ్యాచ్ సదావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు। ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇండియా నేపాల్ చెరకు పాయింట్లు లభిస్తాయి। గ్రూప్ ఏలో ఇండియా, పాక్, నేపాల్ ఉన్నాయి। ఇప్పటికే తొలి మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి 2 పాయింట్లు సాధించింది। ఇండియాతో మ్యాచ్ రద్దవడంతో మరో పాయింట్ లభించింది। మొత్తంగా 3 పాయింట్లతో పాకిస్తాన్ గ్రూప్ 4 దశకు అర్హత సాధించింది। ఇక భారత్ విషయానికి వస్తే పాక్తో మ్యాచ్ రద్దవడంతో 1 పాయింట్ లభించింది। నేపాల్తో మ్యాచ్ సజావుగా జరగకపోతే మరొక పాయింట్ లభిస్తుంది। మొత్తంగా భారత్ గ్రూప్ ఏలో 2వ స్థానంలో గ్రూప్ 4 దశకు అర్హత సాధిస్తుంది। ఇలా జరిగితే లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఆడకుండా గ్రూప్ 4 కు చేరునుంది। నేపాల్ ఇంటి బాట పడుతుంది। మరి సోమవారం మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది వరుణ్ రూపాయి ఆధారపడి ఉంది। కానీ పాక్తో మ్యాచ్ రద్దవడటం కనీసం నేపాల్తో మ్యాచ్ అయినా జరగాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు। ఏది ఏమైనా మ్యాచ్ ఫలితం వరుణ్ బ్రో చేతిలో ఉంది। ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।